హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ కిచెన్ తెలుగు. ఈరోజు చిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై తయారీ విధానం చూద్దాం. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేగాక పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు దినుసులు వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగాక చిక్కుడుకాయ ముక్కలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ చిక్కుడుకాయ ముక్కలను 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత 1 పావు గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోండి. ఈ విధంగా చిక్కుడుకాయ మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఉడికి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోండి. చిక్కుడుకాయ ఈ విధంగా బాగా మగ్గాక వాటర్ అబ్జర్బ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ వాటర్ బాగా అబ్జర్బ్ అయ్యాక, చిక్కుడుకాయ బాగా కుక్ అయ్యాక ఎండుమిర్చి, కొబ్బరి, జీలకర్ర మిక్సీ పట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంటే మన చిక్కుడుకాయ కూర రెడీ అయింది. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.